హలో గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ లెసన్లోని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈరోజు నేర్చుకుందాం నిన్న మీరు టిక్ ద ఆన్సర్సు అలాగే బ్లాంక్స్ పార్ట్ నేర్చుకున్నారు కదా వచ్చేసినవి మరే అవి చక్కగా ఈ రోజు నుండి కొంచెం తక్కువ తక్కువ పాటించుకుందాం మీరు బాగా చక్కగా నేర్చేసుకోవాలి ఫ్లూయెంట్గా ఎక్కడ అడిగినా సరే వచ్చేలాగా అందరూ నేర్చుకోవాలి చక్కగా జూమ్లో బాగా మాట్లాడారు బాగా చెప్పారు ఆన్సర్ చేశారు ఇంకా ఫ్లూయెంట్గా వచ్చేయాలి ఇంకెవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే చక్కగా మన ఈ గ్యాప్లో ఈ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు కదా ఈ లోపల ఈ మొత్తం చక్కగా నేర్చేసుకోండి ఓకేనమ్మా సరే ఒకసారి చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఏమో ఎయిటీ నైన్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ ఆన్సర్ స్పేస్ ఎయిటీ త్రీ ఇవి చూసుకోండి ఒకసారి ఫిగర్స్ చూడండి ఐస్ ఇయర్స్ నోస్ టంగ్ స్కిన్ ఇచ్చాం కదా అలాగే ఇక్కడ ఐస్ తిన్నగా ఐస్ అండ్ రసాం ఇయర్స్ నోస్ టంగ్ స్కిన్ అని ఇచ్చాం కదా ఈ పక్కన ఏమి ఇచ్చారు వేడితో ఇవి ఇవేమో ఆర్గాన్స్ ఫంక్షన్స్ ఆర్గాన్స్ ఏం ఫంక్షన్ చేస్తాయి అనేది మీరు మ్యాచ్ చేయాలన్నమాట ఐస్ ఏం చేస్తాయి ఏం చేస్తాయి అది మీరు చక్కగా చూసి వీటిల్లో ఉన్న ఈ ఫంక్షనింగ్ ఫంక్షన్స్లో చూసి ఏం చేయాలంటే మ్యాచ్ చేయాలి నేను ఒకదాన్ని చూ చేశాను చూడండి ఐస్ నుండి సిఈంగ్కి ఐస్ ఏం చేస్తాయి చూస్తాయి కదా అందుకని సీఈంకి ఒక లైన్ డ్రా చేశాను మీరు కూడా ఏం చేయాలి మిగతా వాటికి చక్కగా మీరు డ్రా చేసుకోండి ఫిగర్ వేయగలే వేయలేకపోయినా ఇలా స్పెల్లింగ్స్ రాసేసుకొని వాటి స్పెల్లింగ్స్ రాసి ఈ ఫంక్షన్ యొక్క స్పెల్లింగ్స్ కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకేనమ్మా ఐస్ ఐస్ వచ్చి సీయింగ్ ఇయర్స్ ఇయర్స్ ఏం చేస్తాయి హియరింగ్ నోస్ నోస్ ఫంక్షన్ స్మెల్లింగ్ టంగ్ టంగ్ ఫంక్షన్ టేస్టింగ్ తర్వాత స్కిన్ స్కిన్ ఫంక్షన్ ఏంటి ఫీలింగ్ ఫీలింగ్ కదా అది వెచ్చగా ఉందా చల్లగా ఉందా మనల్ని కుట్టారా గిల్లారా ఇవన్నీ కూడా మనం స్కిన్ తెలుసుకుంటాం స్కిన్ ద్వారానే తెలుసుకుంటూ ఉంటాం అలాగే టంగ్ మీద కూడా మనం చేదుగా ఉందా పుల్లగా ఉందా తీయగా ఉందా ఎట్లా ఉందనేది మనం టేస్ట్ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా రంగు మీద అనేక రుచి మొగ్గలు టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే తర్వాత తర్వాత క్లాసులో మీరు బాగా నేర్చుకుంటారు కానీ ఓకే ఇది ఈరోజు హోంవర్క్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి అలాగే చూడకుండా మీరు ఈ ఐస్ ఇయర్స్ నోసు వరుసగా తారు మార్చేసి అటు నుండి ఇటు నుండి అటు ఈ స్పెల్లింగ్స్ చేంజ్ చేసుకొని ఆర్గాన్స్ చేంజ్ చేసి మీరు కరెక్ట్గా రాసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఏమ్మా బాగా చదవండి అలాగే జూమ్ నెక్స్ట్ జూమ్లో మనము అయిపోయిన స్పిల్ సిలబస్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతాం జరుగుతుంది ఏమ్మా అలాగే సెకండ్ లెసన్ సరిగ్గా వాయిస్ రాలేదన్నారు ఈ ఫస్ట్ లెసన్లో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు లెసన్ కూడా చెప్పేసుకుందాం ఓకేనమ్మా థ్యాంక్ యూ